ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేశారు. 1000 బైకులతో ప్రచార ర్యాలీ చేశారు. సైనిక్ పురి చౌరస్తాలో ర్యాలీని ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం 25,000 కోట్లు వెచ్చించినట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరాయని అన్నారు. ఉప్పల్ చెరువులను సుందరీకరణకు లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన పేద విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడున్నాయో ఆ పార్టీ నేతలకే తెలియదన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. గంగా నగద్ద మీద గులాబీ జెండా